న్యాయము పదానికి వికృతి పదం గుర్తించండి. ప్రశ్న చూడండి, న్యాయము పదానికి వికృతి పదం గుర్తించండి. ఆ న్యాయము, ఆ నాయము, ఈ ధర్మం, ఈ నయం. ఇక్కడ వికృతి పదం అన్నాడు కదా, అంటే సంస్కృతంలో ఒక చిన్న సూత్రం ఉంది, సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమమని, సంస్కృత ప్రాకృత భవం బగు భాష తద్భవమని అంటారు. అంటే సంస్కృతంతో సమానమైనటువంటి పదాలని ప్రకృతులని, సంస్కృతం నుండి పుట్టిన పదాలని వికృతులని అంటారు. ఇక్కడ చూడండి, న్యాయము కదా, న్యాయము అనేది ప్రకృతి పదం. సో ఇక్కడ న్యాయము ప్రకృతి ప్రకృతి అవదు కదా, ఇక్కడ ఏమడిగారు వికృతి అడిగారు. సో ఆ న్యాయము కాదు. తర్వాత ఆ నాయము, ఇది చూద్దాం. నెక్స్ట్ ఈ ధర్మం, ఇది కాదు. ఈ నయం, ఇది కూడా కాదు. సో ఇక్కడ న్యాయము అనే పదానికి వికృతి పదం ఏంటి, నాయము. ఆ నాయము, నాయము అనేది ఆన్సర్.